हाय फ्रेंड्स वैद्रानिकि नमस्कारं इदि मिरप पंटलो ई नल्ल थ्रिप्स कंट्रोल एला चेयालंटे दानिकि मंदु लेदंडि मीरु एक्कुव मंदुलु एक्कुव खर्चु मंदुलु कोट्टुकोवडं वल्ल पोतुंदि अनि ऊहलो उन्नारु अदि मीरु एन्नि मंदुलु स्प्रे चेसिना गानि पोदु वील्लु फर्टिलैजर् षाप् वाळ्ळु इदि कोट्टु अदि कोट्टु अंटुन्नारु कानी कोट्टे तीरु ओकसारि कोट्टानि ट्रेसर् मानि మన బెనివియా కానీ ఒక్కసారి మీ కొట్టండి ఇక తర్వాత మాత్రం మామూలు ఇక చూడండి మామూలు మందులు స్ప్రే చేసుకోండి దీన్ని ఇది ఎన్ని రోజులు బతుకుతుంది అంటే ఒక పురుగు 30 రోజులు బతుకుతుందండి ఆ 30 రోజుల్లో 500 పిల్లలను చేసిపోతుంది 500 గుడ్లు పెట్టి 500 పిల్లలను చేసిపోవడం వల్ల మనకు ఆ పురుగులు మళ్ళీ ఉద్ధృతి చెంది మనం ఈ చేను గోకి తిని ఇలా మొత్తం నష్టం చేస్తుంది ఆ పిల్లలు మళ్ళీ పిల్లలు పెరిగి మళ్ళీ పెద్దగా అవుతాయి కాబట్టి మనం తల్లి పురుగులు కాకుండా ఆ పిల్లలను చంపడం వల్ల మనకు కొద్దిగా ఏమన్నా కాదని లేబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు ఏం చేయాలంటే ముందు నుంచి భూమి లోపల మన కార్బోఫ్యూరియన్ గుళికలు కానీ వేపపిండి కానీ వేపపిండి ఏమో కానీ కార్బోఫ్యూరియన్ విషపూరితం చేయాలి భూమిని ఫస్ట్. ఆ విషపూరితం చేయడం వల్ల ఈ భూమిలో ఫస్ట్ ఈ నల్ల థ్రిప్స్ పెట్టిన పిల్లలు అనేది చెట్టు మీదకి వచ్చి చెట్టు నుండి మళ్ళా పీపదశకు భూమిలోకి వెళ్ళిపోతాయండి. ఈ భూమి లోపల తయారై మళ్ళీ అడల్ట్గా తయారై అదే పెద్ద పురుగుగా తయారై ఈ చెట్టు మీదకి వస్తుంది. మనం ఈ దీన్ని భూమిలోనే నియంత్రించగలిగితే మనకు దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భూమి లోపల మన కార్బోఫ్యూరియన్ గుళికలు కానీ 3G గుళికలు అదే 3G గుళికలు 4G గుళికలు మన ఫిప్రోనిల్ గుళికలు ఇలా వేసుకోవడం వల్ల ఇవి భూమిలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా భూమిలో మనం ఎరువులు వేసినప్పుడు దాంట్లో కలుపుకొని ఇలా చల్లుకోవాలి. ఇగో ఇది మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నా చిన్న ప్రయత్నం. కొందరు యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఇది కొట్టు అది కొట్టు వాడు ఇంటికాడనే ఉంటాడు ఇది కొట్టు అది కొట్టు అని చెప్తాడు. వానికి ఏం తెలియదు. నేను ఒక రైతునండి, నేను ఒక 3 ఎకరాల చేను పెట్టినా, నేను రైతును, నేను ఎందుకు అవద్దని చెప్తాను చెప్పండి. నేను నాకు మేలు జరిగిందే మీకు చెప్తా. వాడు యూట్యూబర్ ఈ మందు పెట్టి ఆ తమ్నేల్ పెట్టి ఈ తమ్నేల్ పెట్టి ఇది కొట్టు అది కొట్టు అని ఏదో ఏదో చెప్తాడు. ఈ రైతులతో ఆడుకుంటారు మొత్తం. ఇది గమనించి మీరు అన్ని సస్యరచన సమగ్రత తీసుకోగలరు.